హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్ ముందుగా లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది కోల్ సెక్టర్ వాజ్ నేషనలైజ్డ్ బై గవర్నమెంట్ అండర్ ఇందిరాగాంధీ కరెక్ట్ కోల్ బ్లాక్స్ ఆర్ అలాప్టెడ్ ఆన్ లాటరీ బేసిస్ తీసేశారు అది సో ఇండియా ఇంపోర్టెడ్ కోల్ టు మేట్ ద షార్టేజెస్ ఆఫ్ డొమెస్టిక్ సప్లై ఇదేం కాదండి సెల్ఫ్ సఫిషియంట్ అది ఏమీ అవ్వలేదు మనము బట్ స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్ సో ఆన్సర్ ఈజ్ వన్ ఓన్లీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన క్వశ్చన్ ఇంక ఈరోజు మనం చూడబోయేటటువంటిది బడ్జెట్ అంశాలు అడిగారు కొంతమంది అలాగే ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనకి ఎగ్జామినేషన్లో సో దీన్ని కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కాంప్రహెన్సివ్గా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో ఈరోజు రేపు కూడా బడ్జెట్ క్లాస్ సెషన్నే మనం కంటిన్యూ చేద్దాం ముందుగా తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారు ఇంటర్మ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు ఎన్నికలు సమయం వచ్చినటువంటి వేళలో సాధారణంగా ఇంటర్మ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు ఇంటర్మ్ బడ్జెట్ ఎందుకు అంటే నెససరీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అంటే ఖచ్చితంగా కొన్ని చేయాల్సినటువంటి ఖర్చులు ఉంటాయి ప్రభుత్వానికి సాధారణమైనటువంటి ఖర్చులు అని అనొచ్చు అంటే ప్రభుత్వ జీతాలు కానీ ఇట్లాంటివి సో వీటి కోసం మాత్రమే ఈ ఇంటర్మ్ బడ్జెట్ని కేవలం ఒక నాలుగు నెలలు లేదా మూడు నెలలు మాత్రమే జనరల్గా అయితే మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్టింగ్ కదా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల వరకు ఈ ఇంటర్మ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు దీన్ని ఓట్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటారు సో ఇది డెఫినెట్గా మనకి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ వీళ్ళే జూలై రెండు వేల ఇరవై నాలుగులో మరొక పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు ప్రవేశపెట్టింది మాత్రం ఇంటర్మ్ బడ్జెట్ ఈ ఇంటర్మ్ బడ్జెట్లో మనం ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే జనాకర్షక పదాల జనాకర్షక పథకాలను వేటిని కూడా బీజేపీ పార్టీ ప్రోత్సహించలేదు బహుశా మళ్ళా ఎన్నికల్లో మేమే గెలుస్తామనేటటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు లేదా కోవిడ్ తర్వాత మనం పెంచినటువంటి ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఫిసికల్ డెఫిసిట్ని తీసుకొస్తామని చెప్పి దాన్ని పాయింట్ వన్ పర్సెంట్ రెస్ట్రిక్ట్ చేసి ఐదు పాయింట్ ఎనిమిదికే తీసుకొచ్చినటువంటి ఒక ఘనతగా మనం దీన్ని చెప్పచ్చు ఆ పాయింట్ వన్ శాతమే అని అనుకోకండి మీరు అందులోనే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు అనేటటువంటివి ఉంటాయి సో డెఫినెట్గా జనాకర్షక పదాలను వేటిని కూడా ప్రోత్సహించలేదు అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అంటే పెట్టుబడులకు సంబంధించి ఒక అంచనాని ఇంకా పెంచారే తప్ప తగ్గించినటువంటి దాఖలాలు కూడా ఏం కనిపించట్లేదు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయల్ని పూర్తి స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ రాబోయేటటువంటి కాలంలో కూడా ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఇంకా తగ్గిస్తాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సమయానికి నాలుగు పాయింట్ ఐదు శాతానికే మేము ఫిజికల్ డెఫిసిట్ని తీసుకొస్తామనేటటువంటి ఒక ఆర్థిక క్రమశిక్షణను కూడా క్రమశిక్షణని వాళ్ళు పాటించారు అయితే అందులోనే కనుక మనం చూస్తే విజన్ ఆఫ్ ద బడ్జెట్ ఈ బడ్జెట్కి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇన్ టర్మ్ బడ్జెట్కి వాళ్ళు ఒక విజన్ అని అనుకున్నారు దాన్ని వికసిత్ భారత్ అనేటటువంటి పేరుతో చెప్పారు ఈ విజన్కి కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మోని విత్ నేచర్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ అందరికీ అవకాశాలను కల్పిస్తూ మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ ప్రకృతితో పాటు నడిచేటటువంటి ఒక సుస్థిర ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే మా యొక్క లక్ష్యము అనేటటువంటి నినాదంతో ముందుకెళ్లారు ఇందులో సబ్కా కా సబ్కా వికాస్ అందరితో పాటు మనం ఉండాలి మొత్తం అభివృద్ధి చెందాలి అనేటటువంటి అంశంలో కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్కి సంబంధించి సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా ఇచ్చారు ఇక్కడే ట్రినిటీ ఆఫ్ డెమోగ్రఫీ డెమోక్రసీ డైవర్సిటీ మూడు అంశాలు డెమోక్రసీ డెమోగ్రఫీ జనాభా విభాజ్యత డెమోక్రసీ ప్రజాస్వామ్యము డైవర్సిటీ మనకున్నటువంటి ఈ సోషల్ డైవర్సిటీ ఏదైతే ఉందో ఈ అంశాన్ని కూడా ఇందులో చెప్పారు సో బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్ అంటే మన తాలూకా కష్టంతో ఇది నిలబెట్టాలి సో ఫైనల్గా లక్ష్యం ఏంటంటే ఈ మూడు డిడీడీలతో చివరి డి రెండు వేల నలభై ఏడుకి అవ్వాలి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా డెవలప్డ్ ఇండియాగా భారతదేశం రెండు వేల నలభై ఏడు కల్లా చేరుకోవాలనేటటువంటి దీని తాలూకా పూర్తి స్థాయి లక్ష్యం బాగానే ఉంది ముందుకెళ్దాం ముందుకెళ్తే కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయండి బడ్జెట్లో మీకు ఇమేజ్లు కల్పిస్తున్నాయని నేను అనుకుంటున్నాను డీబీటీ టు సేవింగ్స్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ అంటే ముఖ్యంగా ఒక నాలుగు స్కీముల మీద వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు గరీబ్ కళ్యాణ్ యోజన దేశ కళ్యాణ్ అనేటటువంటి పేరుతో మీకు అనిపిస్తోంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి కొన్ని కొన్ని సబ్సిడీలు కానీ ఏవైతే ప్రజల తాలూకా అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం కారణంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లను సేవ్ చేశారట రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లను సేవ్ చేశారు అలాగే ఇరవై ఐదు కోట్ల మంది బహుళ పేదరికం నుంచి బయటపడ్డారు డెబ్భై ఎనిమిది మంది స్ట్రీట్ వెండర్స్కి అంటే ఈ వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులకి పిఎం స్వనిధి పేరేట ఆ పథకం కింద డెబ్బై ఎనిమిది లక్షల మందికి అప్పుల రూపంలో రుణాల రూపంలో అందించడం జరిగిందట హెడ్ కౌంట్ రేషియోలో కనుక మనం చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే రెండు వేల ఐదు రెండు వేల ఆరు సమయంలో యాభై ఐదు శాతం పేదరికం ఉంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి దాన్ని పదకొండు పాయింట్ మూడు శాతంగా ఈ పేదరికాన్ని తగ్గించామని కూడా వీళ్ళు చెప్పారు అలాగే యూత్కి సంబంధించి మన గురించే వన్ పాయింట్ ఫోర్ క్రోర్ యూత్ ట్రైన్ అండర్ స్కిల్ ఇండియా మిషన్ అంటే మనం స్కిల్ ఇండియా మిషన్ అనేటటువంటి పేరిట దేశంలో ఉన్నటువంటి ఈ యూత్ని నైపుణ్యాభివృద్ధి ది దిశగా ది తీసుకెళ్తున్నాం అందులో భాగంగా కోటి నలభై లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చారు యాంటర్ప్రిన్యూరల్ ఆస్పిరేషన్స్ అంటే ఏ వ్యక్తులకైతే కొత్త కొత్తగా కంపెనీలు స్థాపించాలనేటటువంటి ఆలోచన ఉంటుందో ఈ ఆంట్రప్రిన్యూరల్ యాస్పిరేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి దాదాపుగా నలభై మూడు కోట్ల రూపాయల లోన్లు శాంక్షన్ చేశారు ముద్రా యోజన కింద దాంతోపాటు ఐఐటీలు రెండు వేల పద్నాలుగులో పదహారు ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడుకు పెరిగాయి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు రెండు వేల పద్నాలుగులో ఏడుంటే రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండుకు పెరిగాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే కదా వీళ్ళ ప్రభుత్వం వచ్చింది యూనివర్సిటీలు రెండు వేల పద్నాలుగులో ఏడు వందల ఇరవై మూడు ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి నూట పదమూడు యూనివర్సిటీలు వచ్చాయట అలాగే బడ్జెట్కి సంబంధించి కూడా మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి పిఎం శ్రీ అనేటటువంటి పథకానికి సంబంధించి బడ్జెట్ ఎలికేషన్స్లో నాలుగు వేల కోట్ల నుంచి ఆరు వేల యాభై కోట్ల రూపాయలు పెంచారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి వినడంగా వింటే హరికథలా ఉంటుంది నోట్ చేసుకుంటే విషయం బయటకు వస్తుంది అలాగే ఫోకస్ ఏరియా ఆఫ్ ద ఇంటర్మ్ బడ్జెట్ ఈ ఇంటర్మ్ బడ్జెట్లో మేజర్గా రెండవ ఆస్పెక్ట్ ఫోకస్ చేసింది ఏంటంటే అన్నదాత అన్నదాత అనగానే మనకి ఈటీవీలో కార్యక్రమం అనుకునేరు కాదు మన రైతులకు సంబంధించి కొన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు ముఖ్యంగా పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకి పిఎం కిసాన్ ద్వారా ఈ సంవత్సరం ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలని అనుకుంటున్నారు పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారు అలాగే నాలుగు కోట్ల మందికి పిఎం ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది దీని కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనేటటువంటి దాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అలాగే పదమూడు వందల అరవై ఒకటి ఇప్పటికే ఉన్నటువంటి వ్యవసాయ మండీలను ఈ నేమ్ కిందకి తీసుకొచ్చి దాదాపుగా మూడు లక్షల కోట్ల ట్రేడింగ్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మూడు లక్షల కోట్లకు సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఇంక్రీజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ రైస్ సాధారణంగా రైతులు పండించేటటువంటి పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ కొనుగోలులో ఎంతవరకు పెరిగాయి అనేటటువంటి అంశాన్ని చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ మొత్తం చూస్తే కనుక రైస్ కనుక మనం చూస్తే ముప్పై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వీట్ మూడు వందల తొంభై మిలియన్ మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు సారీ మూడు వందల తొంభై లక్షల మెట్రిక్ టన్నులు కొంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల అరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మాత్రం నాలుగు వందల ముప్పై మూడు లక్షల టన్నులు మెట్రిక్ టన్నులకు పెరిగింది సో ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వం రైసు గోధుమల్ని చాలా భారీ స్థాయిలో రైతుల నుండి ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధరకి కొంటోంది అలాగే నారీ శక్తి ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ స్త్రీ సాధికారతకు సంబంధించి ముప్పై కోట్ల ముద్రా యోజన ఇప్పటికే ఎవరైతే ఒమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో అంటే స్త్రీలలో కూడా పారిశ్రామికవేత్తలుగా మారాలనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముప్పై కోట్ల లోన్లు విలువైనటువంటి లోన్స్ ఇచ్చారట ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి గత పది సంవత్సరాలలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నత విద్యకు వెళ్ళేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య పెరిగిందట అలాగే స్టెమ్ కోర్సెస్లో నలభై మూడు శాతం ఫీమేల్ ఎన్రోల్మెంట్ పెరిగింది ఒక కోటి మంది ఉమెన్ ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఒక కోటి మంది అసిస్టెడ్ బై ఎనభై మూడు లక్షల ఎస్హెచ్ అంటే స్వయం ఉపాధి సంఘాల ద్వారా లాక్పతి దీదీస్ అంటే వీళ్ళందరినీ కూడా లక్ష అధికారులు చేయాలనేటటువంటి ఒక పథకంతో లాక్పతి దీదీస్ అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది ఎనభై మూడు లక్షల స్వయం ఉపాధి సంఘాల ద్వారా ఒక కోటి మందిని ఈ లాక్పతి దీదీస్ అనేటటువంటి స్కీమ్లో ప్రభుత్వం జాయిన్ చేసిందట అలాగే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉద్యోగాలు చేసేటటువంటి లేదా పనులు చేసేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతం ఉంటే ఇప్పుడు ముప్పై ఏడు శాతానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు శాతానికి మనకి పెరిగింది సో ఇవన్నీ కూడా బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలు ఖచ్చితంగా ఎందులోంచి అయినా ఏ రకమైన బిట్ అయినా రావచ్చు ఇక్కడ ఎంత ముందు ఇరవై మూడు పాయింట్ మూడు శాతం ఉంది ఇప్పుడు ఎంత ఉంది ముప్పై ఏడు పాయింట్ సున్నా శాతం ఇవన్నీ కూడా జనరల్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ అలాగే మనం చూస్తే స్ట్రాటజీ ఆఫ్ అమృత్కాల్ ఇందులోనే భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా మాట్లాడారు సస్టైనబుల్ డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు జీడిపి పెరుగుతున్న అది మన పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా రాబోయేటటువంటి తరానికి మనం వాడుతున్నటువంటి ప్రకృతి వనరులను అలాగే అందించాలనేటటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక నినాదం సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి ఈ సుస్థిర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిట్మెంట్ని తీసుకుంది రెండు వేల డెబ్బై సంవత్సరానికల్లా భారతదేశం నుంచి వెలువడేటటువంటి గ్రీన్హౌస్ గ్యా వాయువులను నెట్ జీరో చేయాలి అంటే మనం ఎంత గ్రీన్ హౌస్ వాయువులను అయితే ప్రవేశపెడుతున్నామో వదులుతున్నామో ఈ పర్యావరణంలోకి అంత గ్రీన్ హౌస్ వాయువులకి సంబంధించినటువంటి కౌంటర్ అంటే కార్బన్ సింక్స్ కానీ లేదా అసలు బ్యాటరీ వెహికల్స్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో చేయాలి ఒకటి విండ్ ఎనర్జీకి అంటే ఎవరైనా పవన్ విద్యుత్ కంపెనీలను ప్రవేశపెడుతుంటే అందులో ఏదైనా లాసులు వస్తే ఆ లాసును ప్రభుత్వం భరించేటట్టుగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటటువంటి దాన్ని చేస్తున్నారు అలాగే గోల్ కోల్స్ గ్యాసిఫికేషన్ లిక్వి లిక్విఫికేషన్ బొగ్గుని కూడా గ్యాస్గా తయారు చేయడము లేదా లిక్విడ్లో తయారు చేయడము దీని నుంచి కొంత ఎనర్జీని సేకరించడము అలాగే సిఎన్జి పిఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాసు మ్యాండేటరీగా ఈ సిఎన్జి పిఎన్జి బయోగ్యాస్ని మన ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడడము ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు బయోమాస్ ఎగ్రిగేషన్ మెషినరీ ఎవరైనా బయోమాస్ బయో ఎనర్జీ ప్రొడ్యూస్ వాళ్ళు ఉంటే ఆ మెషినరీ కొనే వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము అలాగే సోలార్ సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి శక్తిని గ్రహించడానికి ఒక కోటి ఇల్లులకు మూడు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే సో ఇలా అందించేటట్టుగా ఒక విషయాన్ని కూడా తయారు చేశారు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజా రవాణా కోసం ఈ బస్సులను ఏర్పాటు చేయాలి అంటే ఎలక్ట్రిక్ బస్సులని మన పలువేలకు బస్సులు వెళ్ళిపోతాయి కొన్ని రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి అనమాట మొత్తం బ్యాటరీతో నడిచేటటువంటి బస్సులు వస్తే బాగుంటుంది ఎందుకంటే బస్సుల నుంచి చాలా ఎక్కువ పోగొస్తుంది బయటికి సో ఈ ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని డెవలప్ చేస్తారట దాంతోపాటుగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ బయో ఫౌండ్రీ ఈ రెండిట్లని కూడా తీసుకొస్తారు బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి కొన్ని వస్తువుల నుండి తయారు చేస్తూ ఉంటారనమాట అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే నాన్ ఫ్యూజిల్ నాన్ ఫాజిల్ ఫ్యూజల్ ఇన్స్టాల్ కెపాసిటీ అంటే కర్బన్ ఉద్గారాలను విడుదల చేయనటువంటి కర్బన్ ఉద్గారాలను విడుదల చేయనటువంటి అంటే సింపుల్గా చెప్పాలంటే రిన్యూబుల్ ఎనర్జీ అంతే కదా పునరుత్పాదక శక్తి ఇందులో పవర్ అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి ఇన్స్టాల్ కెపాసిటీ రెండు వేల నాలుగుతో పోలిస్తే నవంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది ముప్పై ఐదు శాతం నుంచి అలాగే దాదాపుగా ప్రధానమంత్రి ఈ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు కదా అందులో భాగంగా ఉజ్వల యోజనలో పది కోట్ల మందికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారట ముప్పై ఏడు కోట్ల ఎల్ఈడి బల్బ్స్ అందించారట వన్ పాయింట్ త్రీ క్రోర్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అంటే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ తెలుసు కదా ఎల్ఈడి బల్బుల్ని దాదాపుగా ఒక కోటి ముప్పై లక్షల ఎల్ఈడి స్ట్రీట్ లైట్ బల్బ్స్ని వేశారట ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి అంశాలు బడ్జెట్లో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రైల్వే కారిడార్ ప్రోగ్రామ్ పిఎం గతిశక్తి అనేటటువంటి దాన్ని మన రవాణా మార్గాలను పెంచేందుకు ఇంకా అభివృద్ధి చేస్తారు అలాగే దీనికి సంబంధించి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తారు అలాగే ఉదాన్ స్కీమ్ కింద కొత్తగా ఎయిర్పోర్ట్లను నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తారట ఇంకా ఎక్కువగా నమో భారత్ అలాగే మెట్రో ట్రైన్లను కూడా మన దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రణాళికను తయారు చేస్తారట రెండు వేల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికల్లా దాదాపుగా మూడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపిని సరిగ్గా వినాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మూడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపిని కేవలం మూలధన పెట్టుబడుల కోసం గుర్తుపెట్టుకోండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఆ ఖర్చు వల్ల ఏ రకమైనటువంటి ఆస్తులు కల్పన జరగదు అంటే ఒక రోడ్డు వేస్తున్నాం అనుకోండి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇస్తున్నాం అనుకోండి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది సాధారణంగా ప్రభుత్వాలు తక్కువ ఖర్చు పెడుతూ ఉంటాయి ఎందుకంటే జనాకర్షక పదాలను జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టినప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి రాదు అలా కాకుండా ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన పెట్టుబడులు ఆస్తుల సృష్టి కొత్త రోడ్లు కొత్త రైల్వేసు కొత్త హాస్పిటల్స్ ఇంకా మౌలిక సదుపాయాల కల్పన వీటి కోసం రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఒక శాతం జీడిపిలో డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి భారతదేశం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికల్లా దాదాపుగా మూడు పాయింట్ ఎనిమిది శాతం జీడిపిలో డబ్బులు ఖర్చు పెట్టేటట్టుగా పైకి తీసుకొస్తున్నారు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల పదకొండు లక్షల నూట పదకొండు రూపాయలు పదకొండు 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 ఒకటి ఈ నెంబర్ని తీసుకొని మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ లేదా క్యాపిటల్ యూనో ఎక్స్పెండిచర్ అని అనుకోండి మూలధన పెట్టుబడి అనుకోండి ఈ మూలధన పెట్టుబడి అనేటటువంటి దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం పూనుకుంది చాలా గొప్ప విషయం అది జనరల్గా ఎలక్షన్ ఇయర్లో ఏం చేస్తారంటే జనాలకి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలా అకౌంట్లో డబ్బులు వేయాలా అప్పుడు ఓటేస్తారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు అలా కాకుండా ఎక్కువగా మూలధన పెట్టుబడులు పెడితే ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఎసెట్ క్రియేషన్ జరుగుతుంది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో చాలా వరకు కూడా లోబడింది అనమాట సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ఈ డబ్బులు ఇస్తున్నారు అలాగే ఎఫ్డీఏ ఇన్ఫ్లో రెండు వేల ఐదు పద్నాలుగు మధ్య రెండు వందల తొంభై ఎనిమిది మాత్రమే బిలియన్స్ ఉంటే ఇప్పుడు ఐదు ఐదు వందల ఆరు బిలియన్స్కి వెళ్ళిందంట ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా చాలా చెప్పారు హైవేలు తొంభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పదిహేను రెండు వేల పదిహేనులో ఉంటే అన్ని కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు కల్లా ప లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అయిందట రెండు వేల పదిహేనులో కార్గో ట్రాఫిక్ మేజర్ పోర్టుల్లో ఐదు వందల ఎనభై ఒకటి ఉంటే ఏడు వందల ఇరవై అయిందట ఎలక్ట్రిక్ రైల్వే రూటు రెండు లక్షల సారీ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉంటే యాభై వేల మూడు వందల తొంభై నాలుగు ఎలక్ట్రిఫికేషన్ అయిందట ఎయిర్క్రాఫ్ట్ మూమెంట్ పదహారు ఉంటే ఇరవై ఐదు అయ్యాయట ఎయిర్పోర్ట్స్ అని అనుకోండి సారీ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కాదు ఎయిర్క్రాఫ్ట్ మూమెంట్ అది నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ రెండు వేల పదిహేనులో డెబ్బై నాలుగు ఉంటే భారతదేశంలో రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది ఎయిర్పోర్ట్లు అయ్యాయట ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు కదా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకి చాలాసార్లు మీకు ఇది చెప్పుంటాను ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత అభివృద్ధి అంటే అభివృద్ధి జరగాలి అందులో ప్రతి వాళ్ళు భాగస్వాములు అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి అనేటటువంటిది ఎవరో ఒక ఇంటికి రోడ్డు వేసుకొని అంటే బంజారా హిల్స్కి రోడ్ వేసి మన ఇంటికి రోడ్ వేయలేదు అనుకోండి అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కాదు దేశం అంతటా రోడ్లు వేయాలి అంటే దాని అర్థం ఏంటి అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో అందులో అందరూ భాగస్వాములు కావాలి ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో మనకి ఈ మధ్య కాలంలో వేగంగా జిల్లాలను డెవలప్ చేసేందుకు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసింది ప్రభుత్వం నూట పదకొండు జిల్లాల ఎంచుకొని అందులో చాలా అభివృద్ధి చేసేటటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు సో అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనాటల్ కేర్ విత్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఉమెన్ రిజిస్టర్ అంటే సాధారణంగా మన దేశంలో పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఇళ్లలోనే కానుపులు చేసేస్తూ ఉంటారు అట్లా కాకుండా హాస్పిటల్స్లో రిజిస్టర్ అయినటువంటి అంటే బిడ్డ పుట్టిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అయినటువంటివి పర్సంటేజ్ అరవై ఎనిమిది శాతం నుంచి ఎనభై తొమ్మిది శాతాన్ని పెరిగిందంట ఎన్రోల్మెంట్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ అది రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు వందల ముప్పై ఏడు ఉంటే ఇప్పుడు ల పద లక్షా ముప్పై సారీ పదిహేడు వందల ముప్పై ఏడు ఉంటే ఇప్పుడు పదమూడు వేల నూట తొంభై ఐదుకి పెరిగింది హెల్త్లో చూసుకుంటే మనం సర్వికల్ క్యాన్సర్ ఫర్ గర్ల్స్ వీటి మీద ఫోకస్ చేయనున్నారు అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఓ అంటే మన స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను దీనికి కొంచెం వేగంగా ఇక్కడ న్యూట్రిషన్ డెలివరీ అంటే పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు మిషన్ ఇంద్రాధనుష్ ఇమ్యునైజేషన్ అంటే టీకాలు వేస్తారు దానికి యు విన్ అనేటటువంటి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు మీరు ఇప్పుడు ఎగ్జామ్లో యు విన్ అని వస్తే ఈ పథకం ఏంటంటే టీకాలు వేయడం అనమాట టీకాలు తెలుసు కదా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఎంతముందు పద్నాలుగు టీకాలు వేసేవారు ఆ టీకా ప్రోగ్రామ్ ఇప్పుడు యూవిన్ అనేటటువంటి పేరుతో పెట్టారు అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఆయుష్మాన్ భారత్ అంటే ఇన్సూరెన్స్ స్కీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంగన్వాడీ అలాగే ఆశా వర్కర్లు ఇతర హెల్ప్లని ఆయుష్మాన్ భారత్ స్కీమ్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం